ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్ అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఇవే. చాలా మంది ట్యాక్స్ పేయర్లు తమ పన్ను భారీని తగ్గించుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని అందించే ఒక పాపులర్ మార్గం బ్యాంక్ డిపాజిట్స్. తక్కువ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నవారు ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలను పరిశీలించవచ్చు. వరుసగా 6 సార్లు రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను క్రమంగా పెంచడం వల్ల దేశంలోని అన్ని బ్యాంకులు దానిని అనుగుణంగా తమ వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ క్రమంలో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలు ఆఫర్ చేసే వడ్డీని బ్యాంకులు పెంచాయి. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మిగిలిన పథకాలు కంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ల్యాండ్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ పెట్టుబడిపై 7.25% వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే మీరు 1.5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2.15 లాక్స్ ను ఆదాయంగా పొందవచ్చు. వీటి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు ఎఫ్డిపై 7% వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇక ఫెడరల్ బ్యాంక్ వస్తే 6.6% వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగాల్లోని బ్యాంకులను పరిశీలిస్తే యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లపై 6.7% వడ్డీని చెల్లిస్తున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగంలో అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పెట్టుబడిదారులకు 6.5% వడ్డీని అందిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవరీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ 6.5% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ బ్యాంక్ డిపాజిట్లపై గరిష్టంగా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉందని పెట్టుబడిదారులు ముందుగా గుర్తుంచుకోవాలి. మరిన్ని న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.